నేడు వెంకటగిరిలోని డాక్టర్ మస్తాన్ యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో వెంకటగిరి నియోజకవర్గ యువగళం విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మస్తాన్ యాదవ్ కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గంలో లోకేష్ యువగళం పాదయాత్ర దిగ్విజయంగా ముగిసిందని, జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు మహిళలు వారి యొక్క సమస్యలను తెలుసుకునేందుకు ప్రత్యేక ఆహ్వానం ఏర్పాటు చేయడం వల్ల అనేక మంది మహిళలు వారి యొక్క సమస్యలను వినవించుకున్నారని, అలాగే త్రాగునీరు విద్యుత్ సమస్యలపై అనేక మంది ప్రజలు వారు పడుతున్న బాధను లోకేష్ కు తెలియజేశారని అన్నారు. వెంకటగిరిలో యువగళం సభకు భారీగా జనం తరలిరావడం చాలా ఆనందాన్ని కలిగించిందని, టీడీపీ కార్యకర్తలకు నాయకులకు మరింత ఉత్తేజాన్ని అందించిందని తెలిపారు. యువగళం విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. మీడియా సోదరులకు ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నా తోటి కూర్చున్న పెద్దలకందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మన యువగల యువకుడు మన వెంకటగిరి నియోజకవర్గంలో దాదాపుగా 7 రోజులు సుదీర్ఘంగా పాదయాత్ర జరగటం జరిగింది. సో ఈ పాదయాత్ర ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మండలాన్ని, అంటే ఆల్మోస్ట్ మనకు 6 మండలాలు ఒక మున్సిపాలిటీ ఉంది, ఒక సైదాపురం తప్ప మిగిలిన మండలాలని, అలాగే మండలాల్లో ఉన్న లోపల రిమోట్ విలేజ్లను కూడా వీలైనంత వరకు మ్యాక్సిమం టచ్ చేసుకుంటూ, అది కంప్లీట్గా నిన్న రాత్రి మన జయింపు దగ్గర నుంచి ఓజిల్లి సులియూర్పేట నియోజకవర్గంలోకి వెళ్ళటం అనేది జరిగింది. ఇది మొదట స్టార్ట్ అయినప్పటి నుంచి మన కలువాయి పెన్నా నది బ్రిడ్జి కాడి నుంచి అప్ టు ఎండ్ వరకు ఎలా జరిగిందంటే, ఇది ఒక వెంకటగిరి ప్రజలకు ఇంతటి బహుత్తరమైన అవకాశం రావటం, నారా లోకేష్ బాబు గారు ఆ పాదయాత్ర ద్వారా ఇక్కడ చాలామంది పడుతున్న ఇబ్బందులు, వాళ్లకున్న సమస్యల గురించి, ముఖ్యంగా తాగునీటి సమస్య గురించి చాలా విన్నపాలు వచ్చాయి. ఆ విన్నపాల గురించి, అలాగే ఎలక్ట్రిసిటీ, అలాగే ఇరిగేషను, ఇలాంటి సమస్యల మీద ఎక్కువగా అతను ముందుకు వచ్చాయి. వాటినన్నిటికీ తను ప్రత్యేకంగా భరోసా ఇస్తూ వాటిని వీలైనంత వరకు తొందరలో పరిష్కరించే విధంగా ముందుకు తీసుకెళ్తానని హామీ ఇవ్వటము, తర్వాత ప్రత్యేకమైన ఎక్స్క్లూజివ్గా కొన్ని సభల ద్వారా, ముఖ్యంగా రైతుల సదస్సు అయితేనేంటి, వీవర్స్ సదస్సు అయితేనేంటి, ఎస్సీ ఎస్టీల సదస్సు అయితేనేంటి, అలాగే బ్రాహ్మణుల సదస్సు రచ్చబండ కార్యక్రమాల్లో బ్రాహ్మణులతో కానీ, ఇలా అందరితో మమేకమయ్యి ముఖ్యంగా ఈ పాదయాత్ర సాగటం, అందరి మనసుని గెలుచుకున్న లోకేష్ అన్నకి మనం ఈ వెంకటగిరి తరపున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యువగళం పాదయాత్రలో ముఖ్యమైన ఘటన ఏంటంటే, ముఖ్యంగా ఆడవాళ్ళు, మహిళలు ఒక జాతీయ స్థాయి నాయకుడు నారా లోకేష్ బాబు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం. సో అలాంటి నాయకుడిని మహిళలు దగ్గరగా వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పుకునే అవకాశం రావటం అనేది, అలాగే మహిళలకు ఆయన ప్రత్యేక ఆహ్వానం, అంటే ఇన్వైట్ చేయటం, వచ్చిన ఎవరిని ఒక్కరున్నా సరే నేనే దగ్గరున్నాను, ఎంటైర్ డే 1 నెంబర్ 1 స్టెప్ నుంచి అప్ టు ఎండ్ స్టెప్ వరకు నేనే తనతో నడిచాను. ప్రతి మహిళ ఆఖరికి ఒక్క సింగిల్ మహిళ నిలబడున్నా సరే వెంటనే ఆమెని గుర్తించి అమ్మా బాగున్నారా, ఆమెను ఆప్యాయంగా పలకరించటం, వాళ్ళ బాధలు తెలుసుకోవటం, వాళ్ళకు ఒక ప్రత్యేక స్థానం ఇవ్వటం అనేది మహిళలకు ఒక నారా లోకేష్ అన్న చేసిన ప్రధానమైన ఈ యువగళ పాదయాత్రలో ఒక మంచి లేడీ మహిళలు అతన్ని ఆదరించడం అనేది గొప్ప పరిణామం. ఇంకొకటి, ఒక వాళ్ళకందరికీ ఎలా ఉన్నారు అంటే, మహిళలు ఆదరించిన విధానం చూస్తే లోకేష్ అన్నని ఒక అవ్వ చూస్తే మనవడుగా ట్రీట్ చేసింది, ఒక తల్లి చూస్తే కొడుకుగా ట్రీట్ చేసింది, అలాగే ఒక అక్క చూస్తే తమ్ముడు వచ్చాడన్నారు, ఒక చెల్లి చూస్తే అన్న వచ్చారని మహిళలు లోకేషన్లని ఓన్గా చేసుకోవటం అనేది చాలా ఆకట్టుకున్న విషయం. చాలా ప్రజలు మీరు చూసే ఉంటారు, మనకు వెంకటగిరి కూడా సభ అసలు చూడ్డానికి అసలు ఎంత చక్కగా కనిపించిందంటే, ఆ జంక్షన్లో ఇటు పక్క కానీ, పాత బస్టాండ్ సైడ్ నుంచి తూర్పేది సైడ్ కానీ, ఇట్లా పోలేరమ్మ సైజ్ కానీ, అలాగే సాయిబాబా సందు నుంచి చూస్తే అసలు ఆనందం, అది అసలు అంత జనసందోహం చూస్తుంటే మాకే అంత ఆనందం అనిపించింది. అంత గ్రాండ్ సక్సెస్ చేసిన వెంకటగిరి ప్రజా జనానికి, వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ
ప్రత్యేక నా తరపున నేను పాదాభివందనాలు చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నేను తను ఎంటర్ అయినప్పటి నుంచి నా తోటి నా సహచరులైతేనేంటి నా తోటి ఉన్న కార్యకర్తలు అయితేనేంటి అందరూ కూడా తనని చాలా గ్రాండ్ గా వెల్కమ్ చేసుకొని ప్రతి విషయంలోనూ ప్రతి విషయం హాస్పిటాలిటీ అంటే వచ్చిన ప్రజలందరికీ కావాల్సిన సదుపాయాలు ఇవ్వటం అయితేనేంటి అన్నిట్లో ఎక్కడ ఏ లోటు జరగకుండా ఏ లోటు రాకుండా చూసుకోవటం అనేది ఇది గొప్ప పరిణామం. ఎందుకంటే కలువాయి మార్గం నుంచి రావటం ఎందుకంటే అది కొద్దిగా ఫారెస్ట్ ఏరియా, ఆ ఏరియాలకి జనాభా రావటం అనేది చాలా కష్టం. అయినా కూడా తెలుగుదేశం అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా రావటం అనేది చూసారా, అది అసలు వర్ణాతీతం. సో అంత మండు టెండల్లో కూడా అందరూ సాయంత్రం అనేది కూడా లెక్క చేయకుండా సాయంత్రం స్టార్ట్ అయ్యి రాత్రి 11 ఒక్కోసారి అయితే మొన్న అయితే ఆల్మోస్ట్ 1 అయింది అది కూడా లెక్క చేయకుండా నడిచి రాగలిగారంటే మనం అర్థం చేసుకోవచ్చు వెంకటగిరి ప్రజలకి వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకి తెలుగుదేశం మీద ఉన్న అభిమానం. సో వీళ్ళకందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ తరపున నేను వాళ్ళకి ప్రత్యేక ప్రాధాన్యత వందనాలు తెలియజేస్తున్నాను.